Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేన ఎమ్మెల్యేల మౌనం, టీడీపీతో యుద్ధం తప్పదా? ఏపీలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో 100% స్ట్రైక్తో గెలిచిన పార్టీగా జనసేన రికార్డుని క్రియేట్ చేసింది. జనసేన ఆ విధంగా ట్రెండ్ సెట్టర్ అయింది. ఆ పార్టీ మీద జనాలకు మోజు ఎంతో కూడా అర్థమైంది. పవన్ కళ్యాణ్ 100% స్ట్రైకింగ్ ఉండాలని పదే పదే ఇచ్చిన పిలుపునకు జనసేన వర్గాలతో పాటు ప్రజలు కూడా సీరియస్గా తీసుకుని ఇంతటి అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారని అంటున్నారు. అయితే జనసేన ఇంతటి విజయం సాధించినా ఆ ఇంపాక్ట్ కూటమి ప్రభుత్వంలో ఏమైనా కనిపిస్తోందా అన్న చర్చ అయితే సాగుతోంది. సాధారణంగా బ్రహ్మాండమైన విజయాలు సాధించిన పార్టీలకు ప్రభుత్వంలోనూ ఫుల్ ఫోకస్ ఉంటుంది. అయితే జనసేనలో గెలిచిన ఎమ్మెల్యేలందరికీ ఆ రకమైన ట్రీట్మెంట్ ఉందా అన్నదే చర్చగా ఉంది. జనసేన ఎమ్మెల్యేలు గెలిచినా కూడా తమ సొంత నియోజకవర్గాలలో ఇబ్బందులే పడుతున్నారని అంటున్నారు. ఎందుకంటే జనసేన ఇప్పుడు గెలిచిన సీట్లన్నీ ఒకప్పుడు టీడీపీ కంచుకోటలు. దాంతో దశాబ్దాలుగా బలంగా ఉన్న టీడీపీ అక్కడ పాతుకుని పోయింది. ఆ పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలే అసలైన ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు. వారికి అన్ని విషయాల మీద అవగాహన ఉండడంతో వారు సమస్యలను గుర్తిస్తున్నారు. పనులు కూడా అధికారుల వద్ద చాలా ఈజీగా చేయించుకోగలుగుతున్నారు అని టాక్ నడుస్తోంది. చాలా నియోజకవర్గాలలో చూస్తే జనసేన ఎమ్మెల్యేలు పేరుగా అన్నట్లుగా ఉన్నారని అంటున్నారు. వారు డమ్మీలుగా మిగిలిపోయారని కూడా అంటున్న నేపథ్యం ఉంది. తమకు ఉన్న సంస్థాగత బలంతో, అనుభవంతో, ఇతరత్రా బలంతో టీడీపీ జనసేనను పూర్తిగా డమ్మీగా చేస్తోందని కామెంట్స్ పడుతున్నాయి. కొత్తగా ఏ పనులు చేయాలన్నా, నియోజకవర్గంలో ఏ చిన్న పని నుంచి పెద్ద పని జరగాలి అన్నా టీడీపీతోనే అవుతోందని అంటున్నారు. అధికారులు సైతం టీడీపీకే ఎక్కడ లేని విలువ ఇస్తున్నారు. మరి చేతిలో ఎమ్మెల్యే పదవి ఉండి ఏమి లాభమని వాపోవడం జనసేన ఎమ్మెల్యే వంతు అవుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లా ఒక నియోజకవర్గంలో తన మాట నెగ్గడం లేదని ఏకంగా గన్మెన్లను ప్రభుత్వానికి జనసేన ఎమ్మెల్యే ఒకరు సరెండర్ చేశారని ప్రచారం కూడా సాగుతోంది. ఆయన సిఐ పోస్టులకు తాను ప్రతిపాదించిన పేర్లను పక్కన పెట్టి టీడీపీ వారు చెప్పిన వాటికే ఆమోదముద్ర వేశారని అసంతృప్తి చెందారు అని అంటున్నారు. ఇలా అధికారుల బదిలీల విషయంలో కానీ, నచ్చిన పోలీస్ అధికారులను తెచ్చుకునే విషయంలో కానీ, అలాగే నియోజకవర్గంలో పనులు చేయించుకోవడంలో కానీ జనసేన మాట అయితే నెగ్గడం లేదన్నది చాలా మందికి. ఇక టీడీపీ ఏపీలో అధికారంలో ఉండడం, ముఖ్యమంత్రిగా ఆ పార్టీ నేత ఉండడంతో తమ్ముళ్లకు పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. మరికొన్ని నియోజకవర్గాలలో చూస్తే జనసేనను పక్కన పెట్టి మరీ టీడీపీ నేతలే దూకుడు చేస్తున్న నేపథ్యం ఉంది. ఇంకొన్ని చోట్ల బాహాటం అయిపోతున్నారు. తమకే పనులు చేయాలని కూడా అధికారుల మీద ఒత్తిడి పెడుతుండటంతో కూడా జనసేన నేతలకు పాలుపోవడం లేదట. ఇదంతా ఎందుకంటే 2029 నాటికి తమ సీట్లలో జనసేన బలపడకుండా చేయడానికే అని అంటున్నారు. అంటే కేవలం 5 ఏళ్ల పాటు తన నియోజకవర్గాన్ని అద్దెకిచ్చాం తప్ప మొత్తం కాదని, తమకే నియోజకవర్గం సొంతం అన్నట్లుగా తమ్ముళ్లు వ్యవహరిస్తున్న తీరుతో జనసేనకు చిర్రెత్తుకొని వస్తోందట. మరి ఇది మెల్లగా మొదలైంది. అసంతృప్తి కాస్త తీవ్ర స్థాయిలోకి చేరి దావానలంగా మారితే మాత్రం చాలా పెద్ద చిచ్చు ప్రతి చోట రాజుకోవడం ఖాయమని అంటున్నారు. ఈ రెండు పార్టీల విషయంలో పెద్దలు కూర్చుని నచ్చజెప్పినా కుదిరేది కాదు. ఎందుకంటే లోకల్ పాలిటిక్స్లో ఎవరికి వారు పెత్తనం చేయాలని అనుకుంటారు. అందుకే ఒకే చోట రెండు పార్టీలు ఇమడవని అంటున్నారు.